మంచిర్యాల మున్సిపాలిటీ 20వ వార్డు పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వార్డు కౌన్సిలర్ అంకం నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు అంక నరేష్ ఈ ప్రాంతంలో దాదాపు ఒక మున్సిపల్ నుంచి వివిధ వార్డుల్లో అంటే తన వాడ పరిధిలో సిమెంట్ రోడ్లు కానీ ఇతరత్ర రోడ్లు పెట్టి ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు ఈ ప్రాంతం అంతా దాదాపు 5-10 ఇళ్ళ నుంచి కట్టుకుంటే ప్రాంతం. మరి కట్టుకునే ప్రాంతంలో కూడా వారికి ఇండ్లు కట్టుకున్నప్పుడు మంచి ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇంటి ముందగా రోడ్డు డ్రైన్ కావాలని కోరికలు ఉంటే దానిలో ఏమాత్రం అనుమానం లేదు. మేము కూడా వీలైన కాడికి అన్డెవలప్మెంట్ ఏరియా ప్రాంతంలో ఎక్కువ నిధులు పెడుతున్నాం, డెవలప్డ్ ఏరియా తక్కువ పెడుతున్నాం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో డెవలప్ ఏరియా కూడా ప్రధానమైన ఏదన్నా రోడ్డు ఉంటే కూడా దాన్ని పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో మున్సిపాలిటీ నుంచి కూడా మీకు తెలుసు మనం మున్సిపాలిటీ బడ్జెట్ 50 కోట్ల అనేది మనకు ట్యాక్స్ రూపంగా వచ్చేది దాదాపు 24 కోట్ల మాకు తెలుసు. మనకు జీతాలు జీత భత్తా అన్ని కల్పిస్తే దాదాపు 20 కోట్లు. ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తే మనం చేయగలుగుతున్నాం. మన బడ్జెట్ సాధారణంగా ఏదన్నా 2-3 కోట్లే మన ఆదాయం మిగులుతుంది. ఇతరత్ర నిధులు అంటే పట్టణ ప్రగతి కోసం, ఎస్సీ సప్లని కావచ్చు, ఇంకేమైనా నిధులు వచ్చినప్పుడు మనం చేసుకునే అవకాశం ఆ దిశగా చేస్తున్నాం. అదే కాకుండా మిషన్ భగీరథ మనకు 59 కోట్లు మంజూరైంది. 59 కోట్లతోటి పైప్ లైన్ వేసేసినప్పుడు చాలా మంచిగా డెవలప్ అయింది కాబట్టి ఇంకా కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా మనం వేయలేకపోయాం. అమృత్ అనే స్కీమ్ మనలో యాడ్ అయింది. అందులో మళ్ళీ మిగిలిపోయిన వార్డులన్నీ వేసే కార్యక్రమం ఉంది. మనకు పైన సంపు అక్కడ రంగపేట కాడ జాలగుట్ట మీద సంపు బహుశా ఇంకో 15 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. దాంతో గ్రావిటీ కింద మొత్తం ఎంటైర్ ట్యాంకులకు నీళ్ళు వస్తున్నాయి. ఇంకా అదనంగా కొంచెం నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇది చెప్పవలసిన పని. ఈ సందర్భంలో ఈ రోజులు ఏమైపోయిందంటే ఎంత పని చేసినా ఎక్కడ పని లేదు, ఏమి పని కనబడుతుంది అంటే అది సహజం. ఎందుకంటే మానవులు కొంతమంది ఆ రకం అంటే దానికి ఏం చేయలేము, ఏమి అభివృద్ధి కనబడుతుంది అంటే ఇప్పుడు ఒకటే సింపుల్గా మాట్లాడుతుంది. పాత మంచి బీచ్ నుంచి 2 నెలల కింద ఒక సంక్షణం ఇచ్చిన, 4 రోజుల కింద ఒక సంక్షణం, తర్వాత 2 నెలల కింద ఒక సంక్షణం, ఇక్కడ నుంచి అప్ టు జిఎం ఆఫీస్ దాకా దాదాపు 75 కోట్లు మంజూరు చేసాం. అప్ టు పాత మంచి బ్రిడ్జ్ నుంచి ఇందారం క్రాస్ నుంచి కొంచెం మీది కానీ 75 కోట్లు పనులు నడుస్తున్నాయి. ఈ రెండేమో మొన్న వచ్చినాయి. మన బ్రిడ్జ్ కాంచి తోలవదానికి మొన్న వచ్చినాయి 15 కోట్ల 14 లక్షలు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.